अस्सलाम वालेकुम नाज़रीन, एसआर के न्यूज़ में आप सभी का खैर मकदम है। निर्मल ज़िले के खानापुर में एक मुकामी फंक्शन हॉल में चीफ इलेक्शन कमीशन की हिदायत पर ज़िला कलेक्टर निर्मल एम प्रशांति की सदारत में वोट का इस्तेमाल और वोट मशीन के मुतालिक शऊर बेदारी प्रोग्राम मुंतखिद किया गया। इस मौके पर ज़िला एसपी शशिधर राजू, डीआरडीओ वेंकटेश वर्लू, दिगर ज़िले सत्ता के ऑफिसरों के अलावा शहर खानापुर के मुकामी सियासी जमातों के कायदीन, श्रीनिवास, राजेंद्र, संस्था आंगनवाड़ी टीचर्स और आवाम की कसीर तादाद ने शिरकत की। इस मौके पर मुख्तलिफ ज़िला कलेक्टर निर्मल एम प्रशांति रेड्डी व दिगर ने मन अकीदा तकरीर से खिताब करते हुए वोट का इस्तेमाल और इसके ताल्लुक से तफसीली रोशनी डाली। हमारे नुमाइंदे मोहम्मद शोएब और शेख परवेज की रिपोर्ट। మన ఓటింగ్ ప్రక్రియలో మనం ఈవీఎంస్ అని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ని మనం ఉపయోగిస్తాము. అండ్ ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ తో సహా ఒక వీవీ ప్యాడ్ అని కొత్త ఇన్స్ట్రుమెంట్ కూడా తేవడం జరిగింది. వీవీ ప్యాడ్ అంటే మీకు ఫుల్ ఫామ్ కూడా చెప్పే ఉంటారు, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రే. అంటే మీరు వేసిన ఓటు ఫలానా వ్యక్తికి వెళ్ళిందా లేదా కూడా మీరే స్వయంగా చూసుకునే విధంగా కూడా మేము ఏర్పాటు చేసాం ప్రతి పోలింగ్ స్టేషన్. సో ఈ వీవీ ప్యాడ్స్ ఈవీఎంస్ మీద కూడా మాకు అవగాహన సదస్సులు ఏర్పాటు ప్రతి ఒక్క సమస్యలు చేయమని చెప్పడం ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలు. సో ఆ విధంగా మనం చేస్తా ఉన్నాం. తర్వాత ఈరోజు మనం ఒక వెహికల్ కూడా ఫ్లాగ్ ఆఫ్ చేస్తాం. ఈవీఎంస్ అన్ని కూడా గ్రామ గ్రామం కూడా ఏమి ఇటువంటి ఈవీఎంస్ ఎలా పనిచేస్తాయి, మీ స్వయంగా కూడా గ్రామస్తులు కూడా స్వయంగా వచ్చి వీటిని ఓటు వేయడానికి లాక్ ఫుల్గా వేసి అది నిజంగానే పనిచేస్తారేమో మీకు ఒక వీటి మీద ఒక రకంగా మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా మేము జరుగుతాం. సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్ చెప్పి ఓన్లీ వన్ టైం ప్రోగ్రామ్ దీని మీద రాసే విధంగా అని దీనిలో చెప్తుంది. కాబట్టి ఏ విధంగా కూడా దీన్ని మనం ట్యాప్ చేయడానికి వీలు పడదు. ఈ మెషిన్లు ఎక్కడ తయారు చేస్తారంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, ఈసీఐఏ లేకపోతే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో చాలా సెక్యూర్ ఒక అట్మాస్ఫియర్ లో చేయడం జరుగుతుంది. ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే ఐడి కార్డు ఉంటే కానీ లోపలికి వెళ్ళడానికి ఉండదు. సో అటువంటి సెక్యూర్ ప్రమిసెస్ లో ఇది తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మెషిన్స్ మనకి ఇప్పుడు బెంగళూరు నుంచి తర్వాత హర్యానాలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ కంపెనీస్ నుంచి తేవడం జరిగింది. తెచ్చినప్పుడు కూడా ఫుల్ సెక్యూరిటీతో తేవడం జరిగింది. పోలీసులు తర్వాత మన సిబ్బంది కూడా వరడం జరిగింది. ఇవి ఇక్కడ వచ్చాక మరి ఒక